मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पुट्टिनरोजु सदर्भंगा अवुकु पट्टणंलो जेपीटीसी चेल्ला श्रीलक्ष्मी डाक्टर वैएस राजशेखर रेड्डी विग्रहालकु पूलमाल वेसी अनंतरं जगनमोहन रेड्डी चित्रपटानिकि पालाभिषेकं चेशारु। वैएसआरसीपी कार्यकर्ता की अभिमानुलकु चेल्ला अभिमानुलकु अंदर की नमस्कार। मन मोल क्रिस्टियंस पड़ग क्रिस्मस जरूर हिंदू मन चाल पड़गलनाई मुस्लिम्स मुझे जगनमोहन रेड्डी गारी हैप्पी बर्थडे चुप्तना नैन చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేను మూడు రోజుల నుంచి వింటుంది ఏంటంటే చిన్నపిల్లలేమో జగన్ మావయ్యకి బర్త్డే అని పెద్దవాళ్ళేమో జగనన్న బర్త్డే అని చెప్పి అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు। అందరూ వచ్చి ఇంత ఉత్సాహంగా పాల్గొన్నందుకు ముందు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను। మనం మా మావయ్య చెల్లరామ కృష్ణ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసింది। ఆయన ఒక మనిషిని పొగిడారు అంటే వాళ్ళకి ఒక ఐఎస్ఐ మార్క్ చేసినట్టే। అటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం పాదయాత్ర చేసినప్పటి నుంచి మా అందరికీ చెప్పేవాళ్ళు చూడు ఎంత కష్టపడి నాకు గాని భగీరథ రెడ్డి గారు మా హస్బెండ్ భగీరథ రెడ్డి గారు చెప్పేవాళ్ళు చూడు ఎంత కష్టపడుతున్నారు అంత శ్రద్ధ ఒక పని చేయాలంటే అంత శ్రద్ధ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అందరూ సీఎం అవుతారు ఈన జగన్ మోహన్ రెడ్డి గారు ఏంటంటే मूड वेल नागर अर किमीटर् पादयात्रा मनि की एमेम कावा चिंल दी ईवन गर्भिणी शिशु और मनि पुटक मुदे गर्भि मुसलाभ्य वरकू वाले कावा अन्नी अवक अन्नी अवसर आये दी प्रति ऊर की तिगी प्रति मनि तो सी माला మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో చెల్లా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా చెల్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు। జన్మదినం సందర్భంగా మనము ఇక్కడ అందరం కలిసి ఒక పండుగలాగా చేసుకునేందుకు మీ అందరి సహకారాన్ని నేను అర్పించాను। నా సహకారాన్ని మన్నించి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు। చెల్లా గురెడ్డి కాలంలో ఈ గ్రామంలో ఈ గ్రామానికి ఒక గుర్తింపు ఒక ఇది తీసుకొచ్చినటువంటి మా అబ్బగారు ఆయనకి ఇద్దరు కొడుకులు రెండు కొమ్మలుగా చల్లా చిన్నప్రెడ్డి చల్లా నరసిమారెడ్డి వచ్చారు। నరసిమారెడ్డి ఇక్కడ గ్రామాలకు ఆయన ఒక స్థాయిని తీసుకొస్తే చల్లా చిన్నప్రెడ్డి బయట గ్రామాల్లో ఒక మంచి పేరు తీసుకొచ్చి మన గ్రామాలకు ఒక ఖ్యాతిని తీసుకొచ్చారు। ఆయన కుమారుడిగా చల్లా రామకృష్ణారెడ్డి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పంచుకోవాలా ఒక మహాభారత యుద్ధంలాగా రాజకీయంలో అడుగొట్టినప్పుడు మీరందరూ శ్రమపడి మీరందరూ చెమటం చెందించి మీరందరూ రక్తం చిందించి మీతో పాటు నేను కూడా రక్తం చిందించి మా స్థాయిని ఇంతవరకు తీసుకొచ్చాము। ఒక జిల్లా కాదు ఒక రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చాము। దాన్ని గుర్తించి జగన్ గారు ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చి ఆయనకు మంచి గౌరవం ఇచ్చినప్పుడు ఆయన అకాల మరణం చెందితే ఆయన వారసుడిగా చల్లా భగీరథ రెడ్డి గారిని గుర్తించి ఇతను తగిన వాడని చెప్పి ఆయనకు అదే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఆయనను మళ్ళీ మన గ్రామాల తరఫున ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చాము। ఆయన కూడా అకాల మరణం చెందడంతో ఇప్పుడు ఎవరు మనము సమర్థులని చూస్తే మనము భర్తను పోగొట్టుకొని చిన్న పిల్లలతో ఉన్నటువంటి మంచి విద్యావంతురాలైనటువంటి ఆయన శ్రీమతి చల్లా శ్రీలక్ష్మికి చల్లా వారి